రెండు అడుగులు వేస్తే నేను 4 అడుగులు వేస్తానని చెప్పినటువంటి మాటను పూర్తిగా తను చేస్తూ ప్రతి విషయంలో కూడా ఈరోజు ఈ అసెంబ్లీలో ఎన్నో రకాలైనటువంటి బిల్లులు పేదల కోసం చేయడం జరిగింది. అందులో ఈరోజు కూడా ఈ డాటర్ ల్యాండ్స్ విషయంలో అయితేనేమి, అసైన్మెంట్ ల్యాండ్ విషయంలో చిన్న సవరణలు చేసినా కొన్ని లక్షల మంది నిరుపేదలకు, దళితులకైతేనేమి, వెనుకబడినటువంటి వర్గాలకైతేనేమి, అలాగే పేదవారికి ఎంతో ఉపయోగపడేటువంటి చట్టాన్ని ఈరోజు అసెంబ్లీలో బిల్లు రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రెవెన్యూ శాఖ మంత్రి వారు ఈరోజు ఈ బిల్లు కూడా మనం పాస్ చేసుకున్నాం. అందులో బాగా షార్ట్ డిస్కషన్ మనం మొదలుపెట్టాం. కొన్ని లక్షల మంది నిరుపేదలకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి హక్కులను కల్పించినందుకు ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే విప్లవాత్మకమైనటువంటి మార్పులు, రెవెన్యూలు, అనేకమైనటువంటి రిఫార్మ్స్తో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. రీసర్వే పేరుతో ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి డాక్యుమెంట్స్కి సరైనటువంటి హద్దులు లేకున్నటువంటి విషయాన్ని గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రీసర్వే, సమగ్ర భూ సర్వే దానిలో భాగంగా డ్రోన్ కెమెరాతో, ఆధునికమైనటువంటి పరికరాలతో వందల మందితో సర్వే చేయడమే కాకుండా వాటిని అన్నిటినీ కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేయడం జరుగుతోంది. సమగ్ర సర్వే తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి డాక్యుమెంటేషన్లో క్యూఆర్ కోడ్తో సహా జస్ట్ వాళ్ళు ఎక్కడి నుంచి అయినా కూడా వాళ్ళ హద్దులు ఎక్కడెక్కడ ఉన్నాయి, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ బౌండరీస్ని కూడా ప్రాపర్గా ఫిక్స్ చేసి ఇవ్వటం, కంప్లీట్ అయిన తర్వాత దానికి ఎన్నో ఖర్చులు వచ్చినా కూడా దానికి వెనకాడకుండా రాళ్ళు కూడా పాతించినటువంటి విధానం చాలా గొప్ప విషయం అధ్యక్ష. ఇందులో ఈ మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వాటితో పాటు కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ మా దృష్టికి వచ్చాయి అధ్యక్ష, అవి కూడా మీ ద్వారా గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులకు తెలియజేయాలనుకుంటున్నాం. ఇందులో కొన్ని విషయాలు ఈ రీసర్వేలో కానీ చేసేటప్పుడు కొన్ని హద్దులు మిగులు భూములు అన్నటువంటి విషయాలలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి తగాదాలు ఫిక్స్ కాకపోవడం వలన కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, వాటిని కూడా ఎలాగ పరిష్కరించాలి, వాళ్ళ మధ్యన సెటిల్ అయిన తర్వాత ఎలా పరిష్కారం దొరకాలన్నటువంటి విషయము, కొన్ని పరంపోకు భూములైనా కూడా ఎప్పటి నుంచో వాళ్ళు వ్యవసాయం చేసుకునే భూములు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సరిహద్దులో వాళ్ళకి ఆనుకోనుండి అది దారికోదానికి ఉపయోగపడే విధానం ఉంటే కన్నా అది వాగు పరంపోకు కానప్పుడు, గవర్నమెంట్ లైన్ కానప్పుడు అతని స్వాధీనంలో ఎప్పటి నుంచో ఉంటే దాన్ని అనలైజ్ చేసి ఆ రైతుకు చేరే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి చిన్న సూచన అధ్యక్ష. అలాగే చాలామంది రైతులు కూడా ఈ పాస్బుక్స్ అనేటువంటిది అప్లై చేసి చాలా రోజులైంది, అవి ప్రింట్ అయ్యి రావడం లేదు అని చెప్పి దృష్టికి తీసుకొస్తున్నారు, అవి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము. వాటితో పాటు ఈ రీసర్వేలోనే ఇంకా కొన్ని అంశాలు ఏదైతే ఏదైతే ప్రజలు కొన్ని అనుమానాలు ఉన్నాయో వాటిని కూడా ఎక్కడికక్కడ అధికారులతో వెంటనే సాల్వ్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాం. దీంతోపాటు ఈ అసైన్మెంట్ చట్టంలో భాగంగా ఈరోజు కొన్ని ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు దాన్ని సాగు చేసుకుంటున్నా, ఒకవేళ సాగుకు దాన్ని ఉపయోగపడకపోయినా దాన్ని యూటిలైజ్ చేసుకోలేక, వారసులకు ఇవ్వలేక, దాని హక్కులు పొందలేక చాలా కష్టాలు పడేటువంటి వాళ్ళు, వాళ్లకు పూర్తిగా ఇప్పుడు 20 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకి హక్కులు కల్పించడం అనేటువంటిది నిజంగా గొప్ప వరం అధ్యక్ష. ఇది ఎక్కడో అంటే ఉన్నటువంటి ఎవరికో లబ్ధి చేయాలనే ఉద్దేశం అనేది కాకుండా ఒక కమిటీని నియమించి పలు రాష్ట్రాలు పర్యటించిన తర్వాత ఆ రాష్ట్రాలలో ఏ రకంగా పేదవారికి దీనివల్ల మేలు జరుగుతుంది అని అనలైజ్ చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్లు అనేకమైనటువంటి సార్లు రెవెన్యూ మంత్రితో కానీ అధికారులతో కానీ మీటింగ్లు నిర్వహించి తర్వాత 20 సంవత్సరాలు అసైన్మెంట్ పట్టా ఉండింటే ఒరిజినల్ అసైనీకి వాళ్ళకి రైట్స్ కల్పించమని చట్టంలో పొందుపరచడం జరిగింది. ఇది చిన్న సవరణ అయినా కూడా కొన్ని లక్షల మందికి ఉపయోగపడేటువంటిది అధ్యక్ష. వాళ్ళకు పూర్తిగా అమ్ముకునేటువంటి రైట్స్, సేలబుల్ రైట్స్ కానీ
వాళ్ళకు పూర్తిగా హక్కులు కల్పించడం అన్నటువంటిది ఇది దళితులకు ముఖ్యంగా పేదవారికి చాలా ఉపయోగపడింది అధ్యక్ష అందరూ ఇవే కాకుండా కొన్ని గ్రామాలలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఇష్యూస్ ఉంటాయి అధ్యక్ష ఉదాహరణకి మా ప్రాంతంలో కొన్ని ఇష్యూస్ వస్తాయి దాన్ని నేను కూడా ఊర్లోకి వెళ్ళినప్పుడే ఆ విషయాలు తెలుసుకోవడం జరిగింది 2 కోట్ల ఖాతా అంటారంట అధ్యక్ష ఆ 2 కోట్ల ఖాతాని ఎలా రిజాల్వ్ చేయాలి మేము అనేక సార్లు రెవెన్యూ అధికారుల దగ్గర తిరుగుతున్నాం కానీ మా ప్రాబ్లం షార్ట్ అవుట్ కావట్లేదు అని దృష్టికి తేవడం జరుగుతుంది అధ్యక్ష ఇవి కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో సర్వీస్ ల్యాండ్స్ కూడా హక్కులు కల్పించడం జరిగింది అంటే అధ్యక్ష ఉదాహరణకి మాదిగ ఇనాము కుమ్మరి ఇనాము మాలి ఇనాము ఇలా ఇనాము భూములు ఉండేవి వాటికి అన్నిటికీ కూడా ఎవరైతే దాంట్లో పొజిషన్లో ఉండి ఎప్పటి నుంచి వాళ్ళకి హక్కు ఉందో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయమని చెప్పడము నిజంగా గొప్ప విషయం అధ్యక్ష అలాగే డాటర్ ల్యాండ్స్ విషయాలలో కూడా మాకు అనేకమైన అంశాలు ఉండేటివి మా ప్రాంతాలలో చాలా మంది కూడా వాళ్ళ హక్కుదారులుగా ఉన్నా కూడా దాన్ని సేల్ చేసుకునే దానికి కానీ వాళ్ళకి పూర్తి హక్కులు కానీ కల్పించిన పరిస్థితి ఉంది దాన్ని కూడా చట్ట రూపంలో చేయటం మనస్ఫూర్తిగా గవర్నమెంట్ని అభినందిస్తున్నాను అలాగే కొద్దిగా కొన్ని రెవెన్యూ విషయాలలో గత ప్రభుత్వాలలో కానీ కొన్ని విషయాల్లో కొన్ని తప్పిదాలు జరిగాయి అధ్యక్ష కొంతమంది వాళ్ళ పొజిషన్లో ఉన్నారు కానీ వాళ్ళు ఈ సర్వే జరిగిన తర్వాత చూసుకుంటే వాళ్ళకి ఎప్పటి నుంచో వాళ్ళ భూమి అనుకున్న భూమిని ఇంకొకరు ఆన్లైన్ చేసుకున్నట్టు విషయాలు చాలా మా విషయాలు మా దృష్టికి వచ్చాయి అధ్యక్ష దాన్ని స్థానికంగా మేము అధికారులతో మాట్లాడినప్పుడు జెన్యున్గా వెరిఫై చేసి నిజంగా అతని పొజిషన్లో ఎప్పటి నుంచో ఉండింటే అతనే హక్కుదారుడు అయినంటే రెవెన్యూలో రికార్డ్స్లో పొరపాటును ఆన్లైన్ చేసే విషయంలో ఏదైనా పొరపాటు జరిగినంటే సరిదిద్దమని కూడా మేము చెప్పడం జరిగింది అధ్యక్ష పైనుంచి ఆదేశాలు రావాలా అని చెప్పి వాళ్ళు అంటున్నారు మరి వాటిని ఎలాగ పరిష్కారం చేయాలని చెప్పి ఎక్కడెక్కడ అధికారులతో ఆదేశాలు ఇవ్వవలసిందిగా గౌరవ మంత్రివర్యులను నేను విన్నవించుకుంటున్నాను అధ్యక్ష అలాగే ఈ ZHD ల్యాండ్స్ అనేటువంటిది దళితులు చాలా మాత్రము ఏకసాలు పట్టా అంటారు అధ్యక్ష అవి కూడా ఇప్పుడు అసైన్మెంట్లో పెట్టుకోమని చెప్పారు వాటి పరిష్కారానికి కూడా ఇందులో భాగంగా ఒక పరిష్కారం చూపిస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష వీటితో పాటు గతంలో ఎప్పుడు అసైన్మెంట్ అయిపోయి ఉంటాయి కానీ ఆ మనుషులు లేకపోయి ఉండొచ్చు వాళ్ళు అంటే వాళ్ళ అమ్మకానికి అర్హులు కాదు కాబట్టి నాన్ ట్రాన్స్ఫరబుల్ కాబట్టి కాదు కాబట్టి అది వాళ్ళు రిజైన్ చేసేసి ఉండొచ్చు అధ్యక్ష తిరిగి అసైన్మెంట్ చేయడం కోసం అది కొన్ని ప్రాసెసెస్ ఉన్నాయి ఎందుకంటే ఒకసారి అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ హక్కుదారుడు దాన్ని వదిలేసిన తర్వాత అది ఆటోమేటిక్గా POT కిందకి వస్తుంది కాబట్టి దాన్ని రిజంప్షన్ చేసుకొని